సర్కారు సంస్థల ఫిక్స్డ్ డిపాజిట్లపై కన్నేసిన కేటుగాళ్లు కొల్లగొట్టడమే టార్గెట్గా పెట్టుకున్నారు. వేలు లక్షలు కాదు, ఏకంగా కోట్ల రూపాయలకు టెండర్ పెట్టింది సాయి కుమార్ అండ్ బ్యాచ్. తెలంగాణ తెలుగు అకాడమీ సొమ్ము కాజేసిన ఈ ముఠా ఏపీలోనూ 15 కోట్ల ఎఫ్డీలు మాయం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే విచారణ సంస్థలు మొత్తం గుట్టును బయటపెడితే అసలు భాగవతం వెలుగులోకి రానుంది. బయటపడే మొత్తం ఎంతో మరీ చూడాలి. ఇక తెలుగు అకాడమీ కేసు తెలంగాణలో కలకలం రేపింది. ఇప్పుడు అదే తరహా మోసం ఏపీలోనూ సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలో తెలుగు అకాడమీ స్కామ్ తరహాలోనే ఏపీలోనూ మోసాలకు పాల్పడింది ఘరానా బ్యాచ్. పాత్రధారులు వేరేమో కానీ సూత్రధారులు మాత్రం ఒకరే, వాళ్లే సాయి కుమార్ అండ్ బ్యాచ్. తెలుగు అకాడమీ నుంచి 80 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టిన ముఠా ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ నిధులు గోల్మాల్ చేసింది. 2009 నుంచి 2015 మధ్యకాలంలో ఏకంగా 15 కోట్ల రూపాయలు తన జేబుల్లో వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వేర్ హౌజింగ్ నుంచి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ నుంచి 5 కోట్ల రూపాయలు కాజేశారు. ఈ రెండు సంస్థలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల్లో మొత్తం 34 ఎఫ్డీలు చేశాయి ఈ సంస్థలు. అందులో భవానీపురం ఐఓబీలో 9 కోట్ల 60 లక్షల రూపాయలు గాను ప్రస్తుతం 12 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు అధికారులు. తెలంగాణలో మోసాలు బయటపడడంతో ఏపీ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే బ్యాంకుల్లో ఉన్న ఎఫ్డీలను చెక్ చేయడంతో అందులో ఉన్న ప్రస్తుతం ఉన్న నిల్వల సంగతి తెలిసి అధికారులు షాక్కు గురయ్యారు. మొత్తం 200 కోట్ల రూపాయల భారీ స్కామ్ 2 రాష్ట్రాల్లో 95 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టింది సాయి కుమార్ అండ్ బ్యాచ్. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారి సాయి కుమార్. ఏపీకి చెందిన సంస్థల ఆఫీసులు హైదరాబాద్లో ఉండడంతో నిధులు కాజేసేందుకు స్కెచ్ వేసింది ఈ ఫేక్ ఎఫ్డీల ముఠా. తెలంగాణలో జరిగిన మోసంలో తెలుగు అకాడమీకి చెందిన వ్యక్తులు, బ్యాంక్ అధికారులు, బ్రోకర్లు అంతా కలిసి దోచేశారు. అయితే ఏపీలో ఫేక్ ముఠాకు సహకరించింది ఎవరు? బ్యాంక్ అధికారుల ప్రమేయం లేకుండా కోట్ల రూపాయలు ఎలా గల్లంతవుతాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎస్, ఇదే విషయానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లి మాణిక్యరావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కూసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన అధికార ప్రతినిధి, వారు స్టూడియోలో ఉన్నారు. ఇక బాబ్జీ గారు, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు, వారు కూడా మనతో లైవ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పాక సత్యనారాయణ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా డిబేట్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. మురళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎస్, ఇప్పుడు జరిగినటువంటి కుంభకోణం, తెలంగాణలో తెలుగు అకాడమీ ఏదైతే జరిగినటువంటి స్కామ్కి సంబంధించి సూత్రధారి సాయి కుమార్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా మోసాలకు పాల్పడి ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తెలంగాణలో ఉండటంతో ఈ నేపథ్యంలో కొల్లగొట్టడానికి వారికి ఈజీ అయింది. సో అధికారుల పర్యవేక్షణ లోపమా, లేకపోతే ఖచ్చితంగా అధికారుల సహకారం ఉంటేనే అలా చేయగలరు అనేటువంటి మాట వినిపిస్తుంది, ఏం చెప్తారు? ఒకటి మురళి గారు, ఇటువంటి అధికారుల అవినీతి జరగడం అనేది మనం గతంలో ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అప్పటికప్పుడు హడావుడి చేయడం, ఒకటి ఒక వారం రెండు వారాల్లో ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత దాన్ని మర్చిపోవడం, మళ్ళీ కొత్త ఇష్యూ రావడం, ఆ అధికారులు ఎవరైతే దొరికారో వాళ్ళ మీద అక్కడటువంటి ఏదో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసామని చెప్పి అంటారు పేపర్లో వస్తా తప్ప, ఆ తర్వాత ఏం జరిగిందో అనేది ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. నేనేమంటున్నానంటే మురళి గారు, గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా ఇప్పుడు ఏమైందంటే అవినీతి కేంద్రీకృతం అయిపోయింది, సెంట్రలైజ్ చేసేసారు అవినీతిని. అంటే అవినీతి చేయడం కూడా ఒక ఏదేదో ఒక హక్కులాగా భావించేటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి మనం అనేంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, వాళ్ళ పునాదులు, వారి పార్టీలు ఏర్పడ్డాయే అవినీతి పునాదుల మీద వచ్చినటువంటి పార్టీలు. మేము ఎందుకు అంటున్నాం ఈ మాటలో చూడండి, ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఎక్కడైనా సరే ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్ళాలి తప్ప కొత్త సమస్యలు సృష్టించకూడదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలే మొట్టమొదటి కానీ, ఈ 2.5 సంవత్సరాల్లో ఏదైనా ఒక సమస్య లేనటువంటి ఒక ఎక్కడ సంస్థ కానీ లేకపోతే విధానం కానీ ఏదైనా ఉందంటే ఏమీ లేదు. ప్రతిదీ సమస్య, ప్రతిదాని మీద కోర్టు కాలడం, కోర్టు ముట్టుకాలేయడం, అది కూడా రికార్డ్ అయిపోయింది. ఈ రోజున తెలుగు అకాడమీ, మరి తెలుగు అకాడమీలో 2 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి అన్ని వార్తలు వచ్చినాయి. అదే సందర్భంలో ఇంకా మార్క్ ఫెడ్ అని ఇవి మిగతా సంస్థల్లో కూడా ఈ ఎఫ్డీలు పక్కదారి పెట్టినాయి అని చెప్పేసి వచ్చినాయి. మరి తెలుగు అకాడమీ చైర్మన్ గారు ఎక్కడైనా, తెలుగు సంస్కృతి అకాడమీ మర్చిపోయి మధ్యన పేరు కూడా మార్చారు కదా, తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ గారు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా దాని మీద? ఎక్కడ కనిపించారు? ఆవిడేమో తెలుగు సంస్కృతం పేకమొక్కల్లా కలిసిపోయినటువంటి స్టేట్మెంట్ ఇస్తారా తప్ప మరి ఇటువంటి విషయాల మీద మాట్లాడాలిగా? అదే సందర్భంలో మేము పారదర్శకమేము ప్రతిరూపం అని చెప్పుకుంటారండి వీళ్ళు. మనం చూసాం సార్ గతంలో ఏదైనా జీవో కానీ రహస్య జీవోలు ఏదైనా ఉంటే అంతా రహస్యమేనా అని పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం జీవోలు కూడా దాంట్లో పెట్టట్లేదే. అదే సందర్భంలో ఒకటని కాదండి, ప్రతిదీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి విషయంలో, అది ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు,
అన్ని మిగతా ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇల్లు ఇల్లు ఇళ్ల పంపిణీ కావచ్చు, ప్రతిదీ కూడా ఈ రోజున అవినీతితోటి నిండిపోయి ఉందండి అన్ని సంస్థలు. ఎక్కడైనా ఒక చర్య చేపట్టారంటే చర్య చేపట్టలేదు కదా. ఒకవేళ దాని మీద ఎవరైనా గడవెత్తుతుంటే ఆ ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెడతాక మాత్రం ముందొచ్చేస్తున్నారు. ఈ రోజున ఎక్కడా లేని విధంగా మురళి గారు ఏదైనా ప్రభుత్వ సలహాదారు అంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. అటువంటి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా బయటకు వచ్చి అన్ని శాఖలకి సంబంధించి ఒకే వ్యక్తి బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ అధికారులు చెప్పారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు అన్ని విధాలు అందుబాటులో ఉంటారని చెప్పి. అదే అన్ని శాఖలకి మనం ఇప్పుడు విద్యుత్ సమస్య వచ్చింది, విద్యుత్ శాఖ మంత్రి గారు ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తారేమో చూసాం, సమస్య అంటే ప్రజలకు చెప్తారేమో చూసాం, ఎక్కడా లేదు. దానికి ఈయనే వస్తారు, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో వస్తారంటే ఉద్యోగులకు సంబంధించి ఆయనే వస్తారు, ఆయనే హామీ ఇస్తారు అన్నిటికీ. అంటే ఒక శాఖకు లేక అన్ని శాఖలకి ఈ రోజు రాష్ట్రానికి ఎవరన్నా కనబడుతున్నారంటే సజ్జల గారు కనబడుతున్నారు. ప్రజలకు సలహా ఇస్తున్నారు, అందరికి అందుబాటులో ఉంటారని ప్రభుత్వ అధికారులు. సరే ఇంకా అటువంటి అప్పుడు ఎందుకు ఎన్ని తీసేసి ఈయన ఒకటానికే మంత్రి అవ్వచ్చు కదా, ఇక ఈయనే ఉంటాడు కదా అని. అంటే నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా అవినీతి రాజకీయాలు అన్నవి కవల పిల్లలు సార్, ఖచ్చితంగా ఉంటా ఉంటాయి, కానీ వాటిని ఎక్కడొక్కడ కట్ చేసుకుంటే వెళ్ళాలి. ప్రభుత్వం అంటే అది, ప్రభుత్వం అంటే మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉండాలి, చెడు జరగడానికి తక్కువ అవకాశం కల్పించాలి. ఇక్కడ రివర్స్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఎంత ఎక్కువగా చెడు చేస్తే, ఎంత ఎక్కువగా బూతులు మాట్లాడితే, ఎంత ఎక్కువగా దాడులు చేస్తే, ఎంత ఎక్కువగా ప్రతిపక్షాల మీద కేసులు పెడితే వాళ్ళకి పదవులు, మంత్రులు అవుతారు, ఇంకా దగ్గరికి అవుతారు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర అవ్వాలంటే అర్హతలు ఇవి. ఈయన ఏమన్నారంటే ఇప్పుడు ఇళ్ళ కార్యక్రమం ఉంది సార్, పేదలకు అత్యుత్తమైనటువంటి కార్యక్రమం కాదనట్లేదు, కానీ దాంట్లో దాదాపు 30 లక్షల ఇళ్ళు అంటున్నారు. 10 లక్షలు తీసేయండి, 20 లక్షల ఇళ్లలో 100,000 రూపాయలు వేసుకున్న 20,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా పేద ప్రజల దగ్గర డబ్బులు పిండాడు. అక్కడ ఎంతమంది మాట్లాడినా ఎవరో ఏమీ లేదే, చర్యలు ఉండట్లేదే. ఏదన్నా ఇప్పుడు డ్రగ్స్ విషయం వచ్చింది, మనకంటే ముందు పోలీస్ అధికారులు భుజాలు తడివేసుకుని బయటకు వచ్చి అబ్బాయి ఏ సంబంధం లేదని చెప్పేస్తున్నారే, ఒక పక్కన విచారణ జరుగుతుంది. అంటే నేనేమంటున్నానంటే ఇవన్నీ చూసుకుంటుంటే మేము మొట్టమొదటిసారి జనసేన పార్టీ మాకు ఆశించినటువంటి ఫలితాలు రాలేదు, అయినా కూడా రాజ్యాంగబద్ధ పోరాటానికి మేము ముందే తెరలేపాం. మొట్టమొదటిసారిగా భవన నిర్మాణ కార్మికుల గురించి మేము బయటకు వచ్చాం సార్, ఆ రోజు అన్ని పార్టీలు కలుపుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనం ప్యానల్లో ఉన్నారు బీసీ బాబ్జీ గారు, ఆయన కూడా లోక్సత్తా పార్టీ నుంచి ఆయన వచ్చారు, అలాగే తెలుగుదేశం పార్టీ వారు వచ్చారు. అంటే మేము ఎక్కడా కూడా వెనుకంజ చేయకుండా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాల విషయంలో ఎప్పుడూ ముందు వీలు చూపిస్తూ ఉన్నాం, కానీ మాకు కొంత పరిధి ఉంటుంది, ఆ పరిధిని మించి చేయాలంటే ప్రభుత్వంలో ఉండాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మాకు అధికారం ఇచ్చారు, మేము ఏదో ఎలా ఉందంటే రాచరకంలాగా మమ్మల్ని ఎవరు కదపలేరు, మాకు 151 మాట్లాడితే అదే మాట, మాకు 151 సీట్లు వచ్చినాయి, 22 మంది ఎంపీలు ఉన్నారు, ఇదే మాట తప్ప అరే అన్ని సీట్లు వచ్చినాయి అంత ఇదిగా మీ మీద నమ్మకం పెట్టున్నారా ప్రజలు, ఆ ప్రజలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి ఎక్కడన్నా ఉందంటే ఎక్కడ లేదు. వారు మొట్టమొదటి మీటింగ్లోనే చెప్పేశారు మన లక్ష్యం 2024 అన్నారు. ఎవరిని ఏమంటారండి, ఇంత మెజారిటీ ఇచ్చారు మనం ఈ మెజారిటీ చూపించిన ప్రజలకు సేవ చేయాలని చెప్పుకుంటారు, ఇక్కడ రివర్స్ 2024 లక్ష్యంగా చేయాలన్నారు. ఓ పక్కనేమో ఇప్పుడు 10 వేల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆల్రెడీ ఎవరైనా ఏమంటారంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము చేసిన కార్యక్రమాలు చూసి మాకు ఓటీ అండి అని అడుగుతారు, అది రివర్స్. ఇప్పుడు అలా కాదు, మనకి ఏదో రకంగా అక్కడ కొన్ని 1 లక్ష పైగా మెజార్టీ రావాలి, మొత్తం మంత్రులందరూ అక్కడ ఉండండి, డబ్బులు కట్టాలని అక్కడ పంచండి, ఇదే ఇది ఎక్కడ పరిపాలన, ఎక్కడా లేనిది. ఎక్కడ సార్ మురళి గారు, పాలన కావచ్చు వైద్యం కావచ్చు, ఒక సూత్రం ఉంటుంది అది మొలక సూత్రం, మీరు మంచి చేయకపోయిన పర్వాలేదు కానీ చెడు చేయకూడదు. ఇప్పుడు వైద్యుడు ఉన్నాడు సార్ ఒక స్పెషలిస్ట్ డెంటిస్ట్ ఉన్నాడు, అతని దగ్గరికి ఏదో కాలో చేరిగినాడు వెళ్ళాడు అనుకోండి, అది నా వృత్తి కాదు నేను చేయలేను అని చెప్పి వేరే వృత్తి పంపాలి, కానీ నేను డాక్టర్ని కదా అని చెప్పేసి అతను తనకి పంటి వైద్యం కాలి చేత తెలవద్దు, తుంటికల చేత తెలవద్దు. అదే పరిస్థితి ఈ రోజున ఏమవుతుందంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా పక్క రాష్ట్రాలు అన్ని కూడా నవ్వుకుంటుంటే సిగ్గుపడాలా లేకపోతే జాలిపడాలా ఏం చేయాలనే పరిస్థితి. నవరాత్రులు చీకట్లో జరుపుకుంటున్నారు, కొవ్వొత్తుల పరిశ్రమ కూడా రావట్లేదు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ. ఒక్క పారిశ్రామిక వచ్చాడు సార్, ఎక్కడన్నా పెట్టుబడి పెట్టడానికి ఎవడన్నా వచ్చాడు, ఒక ఉపాధి కల్పించే కార్యక్రమాలు జరిగినాయా, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ లేని ఆడాడు పడిపోతుంటే ఈ రోజున అయ్యో బొగ్గు కొరత ఏర్పడింది చీకటే చీకటే. ఆల్రెడీ స్టేట్మెంట్లు సలహాదారులు స్టేట్మెంట్ ఇచ్చారండి, సాయంత్రం 6 to 9, 6 to 10 మీ అందరూ చీకట్లో మెలడానికి ఉండాలని చెప్పేసి అని. అంటే ఒక పక్కనేమో కనీసం ఒక 2 రాష్ట్రాల మధ్యనటువంటి సమస్యలు ఎక్కడా లేదు, ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 9 షెడ్యూల్ 10 షెడ్యూల్ సంబంధించినటువంటి ఆస్తులు మనకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు వస్తే కనీసం ఈ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కదా, ఇబ్బంది నుంచి బయటపడొచ్చని ఆలోచన లేదు. ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఆర్థిక శాఖ మంత్రి మన క్యాబినెట్ మీటింగ్ కూడా రావడానికి లేదు పాపం ఆయన, ఆయన అమరావతిలో కంటే హస్తిలోనే ఎక్కువ ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఇది పరిస్థితి. మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ రోడ్ల గురించి మాట్లాడితే రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరో అని గూగుల్లో సెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, అన్నిటికీ ఒకళ్ళే వస్తున్నారు బయటికి. అంటే ఈ సమస్యలు అంటే రాష్ట్రంలో విద్యుత్ కావచ్చు, మద్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైనా సరే ఒక
కరెంటు ఛార్జీలు కావచ్చు, అన్ని విపరీతంగా నిత్యావసర ధరలు పెరిగిపోవడం కావచ్చు, మద్యం ఆ మద్యం తాగలేక జరుగుతున్న మరణాలు కావచ్చు, ఏ విషయం మాట్లాడినా కొన్ని గంటల గంటలు మాట్లాడుకోవచ్చు. కానీ ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అధికారుల సహకారం లేని ఇదంతా జరిగేటువంటి అధికారుల సహకారమే కాకుండా దానికి పాలన పరిపాలనలో ఉన్న పాలన చేసిన పాలకుల సహకారం కూడా లేకుండా ఏమాత్రం ఇటువంటి జరగవు సార్. పంచుకుంటారు. ఇక పిల్లి మాణికరావు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. మాణికరావు గారు నమస్తే అండి. నమస్తే అండి వర్ల గారు. ఎస్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ దాంట్లో 9 కోట్ల రూపాయలు, ఏపీ ఆయిల్ ఫెడ్ లో 5 కోట్ల రూపాయలు, ఇలా దాదాపుగా ఉన్నటువంటి ఎక్కడ వీలుంటే అక్కడ. సో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎఫ్డీల విషయంలో మాయం జరిగింది, అధికారుల కోఆపరేషన్ తోనే ఈ విధంగా జరుగుతోంది. చిన్న మొత్తంలో కాకుండా ఇంకా 100 వేల కోట్లలో కూడా స్కామ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి విచారణ జరిపితే మరిన్ని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారుల అండదండలతోనే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? మురళి గారు నమస్కారం, ప్యానల్లో ఉన్న పెద్దలు కూడా నమస్కారం. ఈ పెద్ద ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఏం కాదండి, రోజు కొంచెం కనుక విషయం మనిషికి పట్టిస్తా ఉంటే మనిషి అంతా కూడా విషమయం అవుతాం అన్నట్టుగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో కనుక మీరు ఎప్పుడైనా చూసుకుంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే మంచిది అనేది ఒక నానుడి ఉండేది. దాని అర్థం ఏంటంటే దొంగతనం చేసేవాడు కూడా వాడి చేతికి తాళాలు ఇస్తే చాలా జాగ్రత్తగా ఇంటిని చూసుకుంటాడులే, ఎక్కడ కూడా ఎటువంటి తప్పు చేయడు, దొంగతనం చేయడని జాగ్రత్త పడతా ఉండేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ రోజు దొంగ చేతికి తాళాలు ఇవ్వటం చాలా తప్పించండి, దొంగడే ఒక మంచి రూపంలో వచ్చి తాళాలు తీసుకొని ఇంటిని ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని మొత్తం కూడా దొంగిలించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో కానీ ప్రత్యేకంగా ఆ విషయంలోనే కాదు, ప్రతి చోట కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే దొంగలుగా మారుతా ఉన్నారు, ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళే దొంగలుగా మారుతా ఉన్నారు, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళే దొంగలకి సహకరించే విధంగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో దాదాపు కోట్లాది రూపాయలు కుంభకోణాలు జరిగినాయి. ఇంటి వాళ్ళే మొత్తం ఇంటి సంబంధించినటువంటి వాళ్ళే, అంటే దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ మొత్తం కూడా స్వాహా చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి దాంట్లో కూడా ఈ రోజు మీరు ప్రత్యేకంగా ఆంధ్రాలోకి అయితే చూడండి, ఆ ఇంటి స్థలాలు దాదాపు 31 లక్షలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి దాంట్లోనే కోట్లాది రూపాయలు 10,000 కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు జేబులు వేసుకోవడమే కాకుండా దాదాపు 6,000 ఎకరాలు ఈ ఎస్సీలకి సంబంధించినటువంటి భూములు కూడా 6,000 ఎకరాలు దాదాపు ఎప్పుడో ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అది కూడా కాకుండా ఈ రోజు ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి కుదరక ఇల్లు కట్టే పరిస్థితి లేక ఎందుకు లేదు, మొత్తం అప్పులమయం. అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారు, ప్రజలకేమి ఇవ్వట్లేదు. ఆ అప్పులు ప్రజలకు ఇస్తున్నామనే పేరు మీద నాయకులు జేబుల్లోకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కోట్లాది రూపాయలు కొట్టేసి వాళ్ళతోటే ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే కేసు వేయించి ఈ ఇల్లు కట్టించే పరిస్థితి లేదని చెప్పేసి ఆపేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు కనుక చూస్తే ఆ రోజు ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం కోసం కోడి కత్తిని ఉపయోగించారు, కోడి కత్తి పొడిచింది ఒకడు, వాళ్ళకి సంబంధించినడు వాడు ఈ రోజు వార్డు నెంబర్ గా గెలిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకున్నట్టే కాకుండా బాబాయిని చంపి రాజకీయాలకు అవకాశాలకి ఉపయోగించుకున్నట్టుగా ఉంది ఈ రోజు ఇళ్ల స్థలాలు అట్లా. అట్లాగే ఫిక్స్డ్ డిపాజిట్లు గోల్మాలు, ఎవరైతే ఇప్పుడు లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి ఆ ఉద్యోగస్తులు శాయి రమేష్ వీళ్ళు ఎవరెవరో చాలా మంది ఉన్నారు, మొత్తం దోపిడీ చేసేటువంటి పరిస్థితి ఉంది. మీకు రాష్ట్రంలో వచ్చేటువంటి 4-5 సంవత్సరాల్లో ప్రతి చోట అవినీతి పూర్తిగా అవినీతిమయమైపోతా ఉంటుంది, ఎవరిని కూడా కదిలించేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారో కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది మురళి గారు.